నమస్కారం కేఎన్టీవీకి స్వాగతం. నేను మిమోని సునేన. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు జీనేపల్లి నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రజాప్రతినిధులు అధికారులు వరుస కడుతున్నారు. దీనికి అసలు కారణం నిన్న కుటుంబానికి అండగా నిలుస్తామని జనసేన పార్టీ ప్రకటించటమే. దీంతో వెంటనే అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు సీఎం జగన్. ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల మండలం పెండ్యాల గ్రామంలో అప్పులు బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు జీనేపల్లి నరసింహారావు కుటుంబాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు అధికారులతో కలిసి పరామర్శించారు. నరసింహారావు అనే వ్యక్తి వ్యవసాయంలో వచ్చిన నష్టాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి మండల కమిటీ రిపోర్ట్ అందజేసిందని, అలాగే డివిజనల్ కమిటీ రిపోర్టు కూడా ఈరోజు లేదా రేపు వస్తుందని అన్నారు. నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించి జీవో 102 ప్రకారం వీలైనంత త్వరగా ప్రాసెస్ చేసి అలాంటి కుటుంబాలకు అందజేయాలనే సీఎం నుంచి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి అని ఢిల్లీరావు అన్నారు. కాగా నిన్న ఆ కుటుంబాన్ని జనసేన పార్టీ నాయకులు కలిసి మనోధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే. ఈరోజు ఈ పెండ్యాల గ్రామంలో మొన్న 13వ తారీఖు సాయంత్రం అనేటువంటిది నరసింహారావు గారి వ్యక్తి వ్యవసాయంలో వచ్చేటువంటి నష్టాన్ని అనేటువంటిది భరించలేక ఆత్మహత్య చేసుకున్నారనేటువంటి విషయం తెలిసింది. మరి దానికి వెంటనే మా యంత్రాంగం అనేటువంటిది స్పందించి దానికి తగ్గట్టుగా అన్ని విధాలుగా అనేటువంటిది మండల కమిటీ రిపోర్ట్ కూడా వచ్చింది. డివిజనల్ కమిటీ రిపోర్ట్ కూడా అనేటువంటిది ఈరోజు కానీ రేపు కానీ మాకు వస్తుంది. పిఎం రిపోర్ట్ అనేటువంటిది అవైటింగ్, అది కూడా రాగానే దానికి తగ్గ జీవో 102 అనేటువంటిది ఉంది. ప్రభుత్వం అనేది 2019లో మనకు అంతకు ముందు ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు 7 లక్షలు చేసింది. వాళ్ళకి వితిన్ అయిపోయినటువంటి దాంట్లో వెంటనే ఒకసారి ఆ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి వాళ్ళకి భరోసా కల్పించి 102కి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని వీలైనంత త్వరలో ప్రాసెస్ చేసి ఇవ్వమని చెప్పేసి అనేటువంటి గౌరవ సీఎం గారు అనేటువంటిది జిల్లా కలెక్టర్లందరికీ కూడా చాలా క్లియర్గా అనేటువంటి ప్రతి విషయంలో ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఇస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఒకసారి యాక్చువల్గా వచ్చి ఆ ఫ్యామిలీని అనేటువంటిది ఓదార్తామని చెప్పేసి నేను గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ అధికారులందరం కూడా అనేటువంటి ఈరోజు రావడం జరిగింది. దెన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి తగ్గట్టుగా క్లెయిమ్ అనేటువంటిది కలెక్ట్ చేస్తాను.